ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4 బ్లాక్ లో ఆయన ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకు వెళ్తున్నామని అన్నారు. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి కనక దుర్గాంబిక వరదేవత దివ్య ప్రసాద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే వాళ్ళకి, అది ఇబ్బందితో బాధపడే వాళ్ళకి, విద్యావంతులు కాని వాళ్ళకి, ఆర్థికంగా ఎదగిన వాళ్ళకి, దరిద్ర దేవతలకు సేవ చేసే వాళ్ళకి భగవంతుడు తోడు నీడుగా ఉంటాడనేది చరిత్రలో చెప్తుంది. ఆ కోవకు చెందిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేవలం అన్ని మతాలని చదివాడు, అన్ని కులాల యొక్క వ్యవస్థను చూశాడు. ఒక యజమానిగా కాకుండా ఒక తండ్రిగా రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడు కాబట్టి మానవుడిగా పుట్టి మానవత్వంతో తప్పిస్తూ ఆయన దాహం అంతా పేదవాళ్ళు బాగుపడాలి. ఆ దాహం ఏమంటే విద్యావంతులు కావాలి, ఆరోగ్యం ఉండాలి, రాజకీయ సమానత్వం కావాలి.